మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. మనము ఇక్కడికి ఎందుకు వచ్చినాము అంటే ఇది సెకండ్ టైం జిల్లా కేంద్రంలోని ఒక గ్రంథాలయంకి వచ్చినాము. ఈ గ్రంథాలయం గురించి మాట్లాడుకుంటే చాలా మనకి ఎక్కడ చూసినా తప్పిదాలే కనిపించినాయి. గతంలో కూడా ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక చైర్స్ లేవు. చాలామంది దాదాపు వివిధ జిల్లాల నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి చైర్స్ లేవు అని చెప్పేసి కాల్ వచ్చింది. కాల్స్ వచ్చిన తర్వాతనే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడడం జరిగింది. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒకటి ఒక కథనం కనిపించింది. అంటే ఒక స్పెషల్గా, అంటే నార్మల్గా దేవాలయాల్లో అదేవిధంగా ఏదైతే కార్యాలయాల్లో విఐపి పార్కింగ్స్ అని చెప్పేసి కొన్ని కొన్ని అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే తాజాగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇదొక చాలా పెద్ద గ్రంథాలయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో దాదాపు 500 నుంచి 600 మంది ఇక్కడ ప్రిపరేషన్ చేసుకునేడానికి చాలామంది వస్తుంటారు. దాదాపు మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు కూడా ఇక్కడ ప్రిపరేషన్ చేసుకునేడానికి ఇక్కడ చదువుకోవడానికి ఉంటారు. కాకపోతే దాదాపు ఇప్పటికే చాలామంది మనతోని వాళ్ళు మాట్లాడి ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ ఒక బుల్లెట్ వెహికల్ ఉంది. చూడండి ఎంత ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ. అంటే రూల్స్ మాకు అసలు వర్తించాయి అన్నట్టుగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నారు కొంతమంది అధికారులు. సో TS16EH4 అని చెప్పేసి ఉంది. ఈ వెహికల్ గురించి మాట్లాడుకోవచ్చు. చూడు ఒకసారి జగదీష్, ఒకసారి చూపించు. ఇది ఆర్టీఏ రూల్స్కి అసలు విరుద్ధంగా వీళ్ళు నడుస్తున్నారు. చూడండి ఒకసారి, TA16EH4 అని ఉంది. ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడైనా ఎవరినైనా కొట్టేసి వెళ్ళిపోతే వన్ని ఐడెంటిఫై చేయడం పోలీసుల తరం కూడా కాదు. సో ఇది ఒక కథనం. సో ఈ వెహికల్ తీసుకొచ్చి లోపల పెట్టారు. మనము May 28th రోజు కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చేసినాం, ఏంది ఇదంతా విఐపి పార్కింగా లేకపోతే ఏంది కథ ఏంది అని చెప్పేసి మనం ప్రశ్నించిన తర్వాత లైవ్లోనే అదే క్యాండిడేట్తో ఎవరైతే పెట్టారో అదే క్యాండిడేట్తో మనం బయటకు కూడా తీపించినాం. సో ఒక ఇద్దరు అధికారులు, ఇంకొక వెహికల్ ఏది అంటే TA16, ఇక్కడ విజువల్స్ చూడొచ్చు ఒకసారి, TA16EU3055, అది కూడా ఒక ఎంప్లాయీకి సంబంధించిన వెహికలే. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ డేట్ యాక్చువల్లీ June 26th, టైం వచ్చేసి 12. మనం ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ ఎవరైతే సెక్రటరీ ఉంటారో సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. దాదాపు May 28th రోజు, అంటే ఇవాళకి దాదాపు ఒక 1 month అయిపోయింది. 1 month నుంచి అతని దృష్టిలోకే రాలేదు అని చెప్పేసి మనకి సెక్రటరీ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ గ్రంథాలయంలో ఏది జరిగినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది పోవాలా. ఆయనకి మనం ఇలా క్వశ్చన్ చేస్తే నాకు ఒక 1 week బ్యాకే నాకు నోటీస్లోకి వచ్చింది అని చెప్పి చెప్పారు. సో వాళ్ళ పనితనం అనేది మీరు ఇవాళ చూడొచ్చు. సో చూద్దాం, లోపలికి వెళ్దాం, ఒకసారి మాట్లాడదాము. సో సెక్రటరీకి సంబంధించిన ఛాంబర్ ఇది, బుగ్గారెడ్డి అని చెప్పేసి ఉంది. సో ఇది యాక్చువల్లీ May 28th రోజు మనం ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా చర్య తీసుకోవాలా, కాకపోతే మనకి సార్ ఏమన్నారు అంటే నాకు నా దృష్టికి దాదాపు ఒక 1 week బ్యాకే వచ్చిందండి అని చెప్పి చెప్తున్నారు. నేనేమన్నాను అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక మన ఇంట్లో ఏమైనా సిచ్యువేషన్ జరిగితేనే తొందరగా మనము దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాము. ఎక్కడైనా జరిగినా కూడా ఏదైనా సమస్య జరిగితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కాల్ చేయడం, మెసేజ్ చేయడం, వాట్సాప్లో మనకి ప్రతిదీ డీటెయిల్గా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో వాళ్ళ నుంచి ఒక్కొక్క సమాధానం వస్తుంది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడడం, సార్ గారు ఉన్నారు. సో ఈ విఐపి పార్కింగ్కి సంబంధించి ఏమంటారు సార్ మాటల్లోనే ఒకసారి విని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్. ఈ మన విఐపి పార్కింగ్కి సంబంధించి చాలామంది అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము ఎక్కర్లేని పార్కింగ్ ఇక్కడ చూస్తున్నాము అని చెప్పేసి స్టూడెంట్స్ నుంచి, అదేవిధంగా ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఆరోపణ కాదు, డైరెక్ట్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. దానిపైన మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ స్టాఫ్ కేవలం 3 బైకులు ఉన్నాయి.
అవి ఎప్పటిలో బయట పెట్టడానికి స్థలం లేదనే ఉద్దేశంతో వాళ్ళు కొద్దిగా ఇక్కడ ఎంటర్ అయితేనే రైట్ సైడ్ కొద్ది ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేవాళ్ళు. కానీ మా దృష్టికి సుమన్ టీవీ ద్వారా మా దృష్టికి వచ్చింది, అక్కడ పెట్టడం వల్ల కొందరు పిల్లలకు ప్రాబ్లం అవుతుందని వాళ్ళు మా దృష్టికి తెచ్చారు. కావున వెంటనే మేము నా దృష్టికి వచ్చిన వెంటనే బయట పార్కింగ్ లేనప్పటికీ బయట అంతా మేము కొంచెం క్లీన్ చేసేసి, అంటే పార్కింగ్ సపరేట్గా స్టాఫ్ కొరకు ఒక 3-4 బైకులకు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. ఆల్రెడీ అది స్టార్ట్ అవుతుంది, బయటనే పెడుతున్నాం ఇప్పటి నుండి బయట. దాదాపు మేము వచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు ఇవాళ అసలు డేట్ వచ్చేసి, సో ఇవాళ 26th డేట్, దాదాపు 1 మంత్ అయిపోయింది. 1 మంత్ నుంచి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు? ఇక్కడ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ పార్కింగ్ ప్లేస్ చాలా ఇబ్బందిగా ఉంది. మా 3 బైకులు కూడా బయట పెడితే పిల్లలకు కూడా ఆ 3 బైకులకు ప్లేస్ లేకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి కొద్ది ఆలోచించి మేమంతా పార్కింగ్ లేని పరిస్థితి వలన మేము కొద్దిగా లేట్ అయింది. అంతేగాని మేమేం చర్య తీసుకోకుండా లేము. బయట ఇప్పుడు మేము ప్లేస్ ఏర్పాటు చేసుకొని అన్ని నీట్గా అందరికీ, కేవలం మావే కాకుండా రీడర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు కొద్దిగా పెడుతున్నారు. కాబట్టి దాంట్లో కూడా మేము ఒక సరైన ప్లేస్ ఏర్పాటు చేసి, దాదాపు మాకు మీ అధికారులు, మీరు ఆ రోజు మీరు లేరు, యాక్చువల్లీ లీవ్లో ఉన్నట్టు ఉన్నారు, సో మీరు సిరిసిరిలో ఉండొచ్చు, కాకపోతే ఆ రోజు మాతో మీ అధికారులే మాట్లాడారు. దాదాపు మేము ఇక్కడ ఫస్ట్ నుంచి సర్వీస్ చేసినా కూడా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు స్టిల్ మేము పెడుతూనే ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఒక పక్కన ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి పెడుతున్నామని చెప్పేసి అంటున్నారు, దట్స్ నాట్ కరెక్ట్. కాకపోతే మీ అధికారులే మాకు లైవ్లో ఇది స్టార్టింగ్ డే నుంచి మేము పెడుతున్నామండి, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పిన క్యాండిడేట్స్ మళ్ళీ నిన్న బైక్స్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళకేవో తెలియక పెట్టిండొచ్చు, కానీ ఇప్పటి నుండి అలాంటి జరగదు. అలాంటి జరగకుండా నేను చర్యలు తీసుకుంటాను. ఇప్పటి నుండి ఎప్పటికీ పార్కింగ్ బయటనే పెట్టిస్తాం మా స్టాఫ్ది కూడా. ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ సర్వీస్ చేయడం? 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి మీరు అసలు కన్సిడరే చేయలేదా? ఇది అసలు మిస్టేక్ కాదనుకున్నారా? లేదు, 4 ఇయర్స్ నుండి మా కేవలం 2 బైకులే ఉండేటివి. ఇప్పుడు కొద్దిగా కాబట్టి అంత ఈ పక్కకు మూలకు పెట్టుకునే వాళ్ళు కాబట్టి ఇబ్బంది అయితే లేదేమో. ఇప్పుడు స్టాఫ్ 2 బైకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి మా దృష్టికి వచ్చింది కాబట్టి వెంటనే చర్య తీసుకున్నాము. కీప్ సైలెన్స్ అనేది మనం గ్రంథాలయంలో మాత్రమే వింటుంటాం, ఎక్కడ కూడా వినం మనం. కాకపోతే ఒక బుల్లెట్ వెహికల్ అనేది హెవీ వైలేషన్కి సంబంధించిన వెహికల్ అది. సో లోపలికి వచ్చినప్పుడు సౌండ్ అనేది విపరీతంగా ఉంటుంది. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ ఇండ్లలో చదువుకోలేక ఇవాళ గ్రంథాలయంకి వచ్చి చదువుకునే టైంలో ఇవాళ ఇట్లాంటి సౌండ్ పొల్యూషన్ కూడా చేస్తున్నారు మీ అధికారులు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బుల్లెట్ అనేది ఒక అటెండర్కి ఉంది, అది ఎవరైనా మీ ద్వారా మాకు చూసుకొని ఆయన పిలిపించి కూడా ఆ రోజే తర్వాత నేను వచ్చిన రోజు ఆయనకు చెప్పాము. చెప్తే అతను అప్పటి నుండి అలాంటిది ఏమి చేస్తలేడు. ఇప్పుడు పార్కింగ్ బయట ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్లు ఏమి రావు. సో నిన్న మళ్ళీ పెట్టడం జరిగింది, మరి దానికి ఏం చెప్తారు? నిన్న మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ పెట్టారు అంటే మీ మాటల్ని కూడా లెక్క చేయాలంటారా? మీ అటెండర్స్ కావచ్చు, మీ అధికారులు కావచ్చు. అలాంటిది ఏం లేదు, బయట ప్లేస్ చూడడం కొద్దిగా లేట్ అయింది, అందుకు వాళ్ళు తెలియక లోపల పెట్టారు. ఇప్పటి నుండి ఆల్రెడీ చర్య తీసుకున్నాం కాబట్టి ఇప్పటి నుండి అలాంటిది ఏమీ జరగదు, అన్ని అందరివి బయటనే పెడతాం. సో అధికారుల దృష్టికి మనం తీసుకెళ్లారా? నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మంత్ గారి దృష్టికి మనం తీసుకెళ్లారా పార్కింగ్ ఇష్యూ ఉందని చెప్పేసి? ఇది కేవలం మీ ఒక్కరి ఇష్యూ కాదు, ఇక్కడ ఎవరైతే చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు చదువుకోవడానికి, ప్రిపరేషన్ చేయడానికి దాదాపు 4 గంటలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు కూడా వాళ్ళు ఇక్కడ ఉండి చదువుకునే సిచ్యువేషన్ ఉంది. సో అది ఓన్లీ మీ ఒక్కరిది ప్రాబ్లం అయితే కాదు, అందరికీ ప్రాబ్లం ఉంది పార్కింగ్ గురించి. ఈ పార్కింగ్ ప్రాబ్లం ఉంది అనే, ప్లస్ ఇది ఓల్డ్ బిల్డింగ్, దాదాపు 40-45 ఇయర్స్ అయింది ఈ బిల్డింగ్ కట్టి. కాబట్టి ఈ బిల్డింగ్ కూడా కొత్తది కట్టేయాలని మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. పక్కన డిఓ ఆఫీస్ ప్లేస్ కూడా అడిగాము, అది ఆ ప్రాసెస్లో ఉంది. డిఓ ఆఫీస్ ప్లేస్ మాకు వచ్చిన వెంటనే కొత్త బిల్డింగ్కు ఎలాంటి పార్కింగ్ ప్రాబ్లం లేకుండా మేము కట్టించడానికి చర్యలు తీసుకుంటాము. మాకు ఒకటి మీరు మాట్లాడిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, స్టార్టింగ్ రాగానే మా దృష్టికి ఎవరు కూడా తీసుకురాలేదు, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పుంటే మేము పెట్టేవాళ్ళం కాదు అని చెప్పేసి మీరు చెప్పారు. సో అది దట్స్ నాట్ కరెక్ట్ అంటే ఎవరో చెప్పడం చెప్తేనే మీరు రియాక్ట్ అవుతారా? అలాంటిది ఏం లేదు, కేవలం 2 బైకులు మాత్రమే అప్పుడు పెట్టేవాళ్ళు కాబట్టి మీ సుమన్ టీవీ ద్వారా మాకు దృష్టికి వచ్చింది కాబట్టి మేము వెంటనే చర్యలు తీసుకున్నాం. ఒకవేళ దృష్టికి రాకపోతే, సుమన్ టీవీ ఇక్కడికి రాకపోతే, ఈ గ్రంథాలయంకి రాకపోతే అది యథావిధిగా నడుస్తుండే. అలాంటిది ఏదో ఎవరైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. సో ప్రాబ్లం ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తేనే, మాకు నోటీస్కి తీసుకొస్తేనే మేము రెస్పాండ్ అవుతాం అనేది క్లియర్గా బుగ్గారెడ్డి గారి మాటలలోనే మనం విన్నాం. సో ఇది మనకి గ్రంథాలయానికి సంబంధించిన హాల్. ఇది వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో మనకు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, ఇది హాల్ యాక్చువల్లీ ఇక్కడ వెహికల్స్ పెట్టారు. ఇక సార్ గారు కూడా ఇంతకుముందు మనం ఇంటర్వ్యూ చేసాము, చాలా ఫేమస్ అయ్యారు ఫేస్బుక్లో కూడా.
సో చాలా కామెంట్స్ వచ్చినాయి, విపరీతంగా తిట్టిరు అధికారులకు. అసలు ఇవాళ ఎవరైతే చదువుకో ఇది మన ప్రిపరేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఒక నౌకర్ కొడదామని చెప్పేసి సంకల్పించుకొని వచ్చిన వాళ్ళు ఇలా 6-5 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నారు, అలాగే జాబ్స్ వస్తూనే లేవు. కానీ ఎవరైతే జాబ్స్ వచ్చిన వాళ్ళు, ఎవరైతే ప్రభుత్వంలో ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాల్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వెహికల్స్ ఉండే ఇవన్నీ ఇక్కడ. సో ఇది ఇది హాల్ కదా, మనకి సెక్రటరీ గారు ఏమన్నారు అంటే ఇది ఇది బాల్కనీ అని చెప్పేసి చెప్పారు అప్పుడు. సో బాల్కనీలో వెహికల్స్ పెట్టవచ్చు, హాల్లో కూడా పెట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో మనము క్లియర్గా విన్నాము. సో కాకపోతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజుగంధీ హనుమంతు గారు ఇప్పటికైనా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి, ఎవరైతే ఇక్కడికి ప్రిపరేషన్ చేసుకోవడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మెయిన్గా పార్కింగ్ ఇష్యూ చాలానే ఉంది అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. సో అధికారులు కాబట్టి వాళ్ళు లోపలికి పెట్టుకోవచ్చు, ఎవరైతే ప్రిపరేషన్ చేసుకోవడానికి మనము ఒక సామాన్య ప్రజల్లాగా ఒక సామాన్య స్టూడెంట్స్ లాగా వచ్చి మనము వెహికల్ పెట్టడానికి లేదు. సో అది ఇది వాళ్ళ గ్రంథాలయం, వాళ్ళు ఏది చేసినా అది రైటే. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో ఇదంతా ఇది ఆఫీసర్స్కి సంబంధించిన పార్కింగ్ యార్డ్ లాగా వాళ్ళు మార్కింగ్ వేసుకున్నాము అని చెప్పేసి ఇప్పటికే సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. మనం ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేసిన తర్వాతనే ఇదంతా జరుగుతుంది. వీళ్ళంతా వర్కర్స్, ఒకసారి చూపించు వీళ్ళందరిని, ఒకసారి చూడవచ్చు వీళ్ళంతా వర్కర్సే. వీళ్ళంతా భయ్యా మీరు వర్కరేనా? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్? నిన్న. సో దాదాపు 21 మంత్ నుంచి మొదలు పెట్టాల్సిన పనులు మనం ఇవాళ నిన్న నోటీస్కి తేవడము, ఇవాళ నోటీస్కి తెచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ అయినాయి. సుమన్ టీవీ ప్రత్యేక కథనంతోనే ఇదంతా కదులుతుంది. ఎవరైనా క్వశ్చన్ చేస్తేనే మేము పని చేస్తాం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అధికారులు చెప్తున్నారు. సో అధికారులు అంటే ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు లేక ప్రభుత్వ నౌకర్లు లేక చచ్చిపోతున్నారు. నౌకర్లుండి వీళ్ళు ఇవాళ ప్రజల ఎవరైతే ప్రజలు కావచ్చు స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళతోనే వాళ్ళు ఆడుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చైర్స్ లేవు అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. సో అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ నుంచి కూడా మనకు ఒక ఆరోపణ ఏమొస్తుంది అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి రావడము, అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ యార్డ్ ఇష్యూ కూడా ఉంది అని చెప్పేసి చెప్తూనే అంటే మొన్నటిదాకా వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు మంచిగా విఐపి పార్కింగ్ యార్డ్ ఉండే, వాళ్ళకు ఇప్పటి వరకు నొప్పి తెలియలేదు. కానీ చాలామంది దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ నొప్పి అనేది తెలుసు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కాకపోతే ఎవ్వరు కూడా మనం ముందుకొచ్చి మాట్లాడే సిచ్యువేషనే లేదు. ఒకవేళ మాట్లాడితే రేపొద్దున మళ్ళీ మేము వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ చేసుకోవాలి కాబట్టి రేపొద్దున యాంటీగా మాట్లాడితే మళ్ళీ మాకేమన్నా అవుతుందేమో, ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అనే భయం అనేది కొంచెం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రిపరేషన్ చేసుకోవడానికి వచ్చిన క్యాండిడేట్స్ నుంచి కూడా మనకి ఒక రిక్వెస్ట్ అనేది వచ్చింది. సో ఇది నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీస్కి సంబంధించి కావచ్చు, ఎంపీ అరవింద్ గారు, అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారికి ఇది వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మొన్నటి వరకు ధన్పాల్ సూర్యనారాయణ గారు చాలా మంచి అన్నదాన కార్యక్రమం చేశారు, కాకపోతే అది పోయిన మే 31 వరకే పెట్టడం జరిగింది. అప్పటి వరకు మేము చాలా హ్యాపీగా ఉండే, అప్పటి నుంచి అంటే ఈ జూన్ నుంచి మళ్ళీ మే మనకి డిసెంబర్ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూ ఉంటున్నాయి కాబట్టి ఈ డిసెంబర్ వరకు మాకు అన్నదాన కార్యక్రమంలో మాకు హెల్ప్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ వీడియో చూసినా ఎవరైతే దాతలు ఎవరన్నా ఉన్నా కూడా, సో లైబ్రరీకి సంబంధించి ఎవరైనా అన్నదాన కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా వాళ్ళు వచ్చి హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.